హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ఇళ్ళ పట్టా తీసుకున్నామా లేదా ఇళ్ళ పట్టాకి సంబంధించిన లోన్ ఏమైనా తీసుకున్నామా అంటే ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఏమైనా తీసుకున్నామా అనే డీటెయిల్స్ అనేది ఈ వెబ్సైట్లోనైతే ఉంటాయి ఫ్రెండ్ సో ఒకవేళ మీరు ఇంతకు అయితే ఇళ్ళ పట్టా తీసుకున్నా లేదా ఇంటికి సంబంధించి లోన్ తీసుకున్నా సరే ఈ వెబ్సైట్లోనైతే పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్ సో ఈ వెబ్సైట్లో పొందుపరచడం వల్ల ఆ డేటానైతే ఈ వెబ్సైట్లో ఉండటం వల్ల సో వాళ్ళకైతే మనకు రెండోసారి మనం అప్లై చేసినా సరే వాళ్ళకైతే ఇళ్ళపట్ట అయితే రాదు ఫ్రెండ్ సో ఎందుకంటే ఒక వ్యక్తికి లేదంటే ఒక ఆధార్ కార్డుకి ఒకసారి మాత్రమే ఇళ్ళపట్ట అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్ సో లేదంటే లోన్ కూడా అలాగే ఇస్తారు ఫ్రెండ్ సో ఒకసారి మాత్రమే ఈ లోన్ అయితే ఇస్తారు ఫ్రెండ్ సో మనం ఇంతకుముందు లోన్ తీసుకున్నామా లేదంటే ఇంతకుముందు ఏమైనా పట్టా తీసుకున్నామా లేదనేది మనం ఈ వెబ్సైట్లోనైతే చూసుకోవచ్చు ఫ్రెండ్ ఒకవేళ ఈ వెబ్సైట్లో ఆ నేమ్ ఉన్నట్లయితే కంపల్సరీగా వాళ్ళకైతే ఇళ్లపట్ట అయితే రాదు ఫ్రెండ్ సో దీనికోసం దీనికి ఒక వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్ సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేసేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్ మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఫ్రెండ్ సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఎంటర్ అయిన వెంటనే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేది ఇలా కిందకి చూపిస్తాయి ఫ్రెండ్ సో ఈ డిస్ట్రిక్ట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్ సో నేనైతే డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేశాను నేను ఉంటున్న డిస్ట్రిక్ట్ సో ఇలా డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇలా క్రిందకి రండి ఇలా క్రిందకు వచ్చిన తర్వాత ఆ డిస్టిక్కి సంబంధించిన డివిజన్ అంటే ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్ సో ఇక్కడైతే డివిజన్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్ నేనైతే నేను ఉంటున్న డివిజన్ అయితే ఎంటర్ చేశాను సో ఇలా డివిజన్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కిందకు రండి సో ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అడుగుతుంది సో చూడండి ఇక్కడ నాకు వచ్చేసేసి నాలుగు కాన్స్టిట్యుయెన్సీస్ అయితే ఆ డివిజన్ కిందకు వస్తాయి ఫ్రెండ్ సో నేనైతే నేను ఉంటున్న కాన్సిస్టెన్సీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్ అంటే కాన్సిస్టెన్సీ అంటే నియోజకవర్గం ఫ్రెండ్ సో మీరు ఏ నియో నియోజకవర్గానికి చెందిన వాళ్ళు అనేది అక్కడైతే ఎంటర్ చేయండి అక్కడైతే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రామం అడుగుతుంది సో సారీ ఇక్కడ మండలం అడుగుతుంది సో ఆ కాన్సిస్టెన్సీలో మీరు ఏ మండలానికి చెందిన వాళ్ళు అనేది ఆ మండలం అయితే ఇలా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్ సో ఈ మండలం అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఎందుకు రండి ఆ మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ మనకైతే ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్ సో ఇందులో మీ గ్రామం ఏదనేది ఒకసారి సెలెక్ట్ చేయండి సో నేను ఉంటున్న గ్రామం అయితే సెలెక్ట్ చేశాను సో ఇది కొంచెం లోడ్ అవడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్ సో కొద్దిగా వెయిట్ చేయండి సో ఈ గ్రామం యొక్క లిస్ట్ అనేది మనకు వచ్చేసింది ఫ్రెండ్ చూడండి ఇది ఈ గ్రామం యొక్క లిస్ట్ ఫ్రెండ్ సో ఈ గ్రామానికి వచ్చేసేసి ఇక్కడ చూడండి ఇది బెనిఫిషియరీ ఐడి సో ఈ బెనిఫిషియరీ ఐడి అలాగే బెనిఫిషియరీ నేమ్ ఉంది ఇక్కడ అలాగే బెనిఫిషియరీ యొక్క ఫాదర్ నేమ్ ఉంది ఇంక ఇక్కడ చూడండి క్యాస్ట్ కూడా ఉంది ఫ్రెండ్ సో ఇక్కడ అన్ని క్యాస్ట్లకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్ సో ఇక్కడ చూడండి ఈ స్కీమ్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్ సో మీరు ఏ స్కీమ్ ద్వారా మీరు లోన్ అయితే తీసుకున్నారు లేదంటే ఎల పట్టా తీసుకున్నారా అని కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇందిరామ్మ రూరల్ అని ఉంది అలాగే ఇలా క్రిందికి రండి సో ఇక్కడ తీసుకున్న ఫేజ్ అయితే ఇక్కడ అడుగుతుంది సో రచ్చబండిలో తీసుకున్నారా ఎప్పుడు తీసుకున్నారు అన్న డీటెయిల్స్ కూడా మనం తీసుకున్న లోన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్ సో రచ్చబండిలో తీసుకున్నట్లుగా అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్ దీని యొక్క స్టేటస్ చూడండి సో ఇది యాక్టివ్లోనే అయితే ఉంది ఫ్రెండ్ సో అలాగే చూడండి క్యుమ్యులేటివ్ పేమెంట్ అని ఉంది సో వీళ్ళకైతే ఆ ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి సో ఎంత అమౌంట్ అయితే ఇచ్చారన్న డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్ సో మనం ఇంతకుముందు లోన్ తీసుకున్నా సరే ప్రజెంట్ అయితే మనకైతే ఇళ్ళ పట్ట అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు ఫ్రెండ్ సో ఈ వెబ్సైట్లో అయితే మీ పేరు లేకపోతే సో మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్ ఒకవేళ మీరు ఇంతకుముందు తీసుకొని ఉండి అలాగే మీ పేరు కూడా ఈ వెబ్సైట్లో ఉన్నట్లయితే మీకైతే కంపల్సరీగా అయితే ఇళ్ళ పట్ట అయితే రాదు ఫ్రెండ్ సో అలాగే మనం ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని సో ఇక్కడ చూడండి రిపోర్ట్ టైప్ అని ఉంది సో ఈ రిపోర్ట్ టైప్లోకి వెళ్తే మనం డిస్టిక్ వైజ్గా చూసుకోవచ్చు అలాగే డివిజన్ వైజ్గా చూసుకోవచ్చు అలాగే కాన్సిస్టెన్సీ వైజ్గా చూసుకోవచ్చు అలాగే మండలం వైజ్గా చూసుకోవచ్చు అలాగే పంచాయతీ వైజ్గా చూసుకోవచ్చు అలాగే స్కీమ్ వైజ్గా కూడా మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్ సో ఇది షార్ట్ కట్ ఫామ్ ఫ్రెండ్ సో ఇంతకుముందు నేను చెప్పింది అనేది నార్మల్గా ఎవరైనా ఆ పద్ధతులు అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్ సో ఒకవేళ మీకు బాగా తెలిస్తే సో ఇలాగ రిపోర్ట్ వైజ్గా కూడా మీరైతే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్ సో ఈ వీడియోలో మనం మనం ఇంతకుముందు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇల్లుకు సంబంధించి లోన్ తీసుకున్నామా సో ఇళ్ళ పట్టాలు తీసుకున్నామా అనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు ఫ్రెండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్ ఈ వీడియోకి సంబంధించి నాకు ఏమైనా తెలియజేయాల్సి వస్తే కంపల్సరిగా కామెంట్ రూపంలోనైతే నాకు తెలియజేయండి ఫ్రెండ్ సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్